హే గాయ్స్, ఇవాళ వీడియోలో మనం ప్లే స్టేషన్ నౌ అంటే ఏంటనే విషయం గురించి చూద్దాం. మనం ప్లే స్టేషన్ లో గేమ్స్ ఆడాలంటే కంపల్సరీగా మనం డిజిటల్ రూపంలో కావచ్చు, లేదంటే డివిడి రూపంలో కావచ్చు, గేమ్ ని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం ప్లే స్టేషన్ లో గేమ్స్ ఆడుకోగలుగుతాం. అయితే ఇలా ప్లే స్టేషన్ లో గేమ్ ఆడాలంటే కంపల్సరీగా ప్రతి ఒక్క గేమ్ ని మీరు కొనాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు ప్లే స్టేషన్ లో గేమ్ అయితే ఆడుకోగలుగుతారు. ఇలా మనం ప్రతి ఒక్క గేమ్ ని కొనుక్కుంటూ పోతే మన జేబులో ఉన్న డబ్బులు ఖాళీ అయిపోయి సోనీ జేబు మాత్రం ఫుల్ గా నిండిపోతాయి. అయితే మరి ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే బాగా డబ్బున్న వాళ్ళకి అయితే ఇది చాలా ఈజీ టాస్క్, అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అయితే చాలా హెవీ భారం పడినట్టు. వాళ్ళ మీద ప్రతి ఒక్క గేమ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ప్రతి ఒక్క దాన్ని కొనాల్సి ఉంటుంది, అప్పుడే మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. మరి ముఖ్యంగా పాత రోజుల్లో ఉన్న గేమ్స్ ని ఇప్పుడున్న జనరేషన్ లో ఆడాలంటే మనం కొద్దిగా ఆ గేమ్స్ కి డిమాండ్ ఉందంటే ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు చెల్లించి మనం కొనాల్సి ఉంటుంది. అయితే పాత గేమ్స్ కి ఆ గేమ్ వాల్యూ కంటే మనం ఎక్కువ పెట్టి కొనాల్సిన అవసరం అయితే లేదు. అయితే సోనీ అయితే ప్లే స్టేషన్ యూజర్స్ ని దృష్టిలో పెట్టుకుని ప్లే స్టేషన్ నౌ అనే ఒక సర్వీస్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ సర్వీస్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక గేమ్ ఆడాలంటే ఖచ్చితంగా గేమ్ కంపెనీకో లేదంటే సోనీ కంపెనీకో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది, అప్పుడు మాత్రం మీరు గేమ్ ఆడుకోగలుగుతారు కదా. ఈ సర్వీస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ వచ్చేసరికి మీరు నెలకు వచ్చేసరికి సోనీ కంపెనీకి ఇంతని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది, అంటే సబ్స్క్రిప్షన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. అది నెల రూపంలోనే చెల్లించండి, లేదంటే ఇయర్లీ రూపంలోనే చెల్లించాలండి. వన్స్ ఒకసారి మీరు సబ్స్క్రిప్షన్ కట్టేసిన తర్వాత ప్లే స్టేషన్ నౌ సర్వీస్ లో నెంబర్ ఆఫ్ గేమ్స్ ని యాక్సెస్ చేయొచ్చు. నేను ఈ వీడియో చేసే సమయానికి ఓన్లీ 800 గేమ్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఆ 800 గేమ్స్ ని మీరు విచ్చలవిడిగా ఆడుకోవచ్చు. కాకపోతే ఈ సోనీ ప్లే స్టేషన్ నౌ అనేది క్లౌడ్ బేస్డ్ సర్వీస్, అంటే మీరు మీ కన్సోల్ లోకి గేమ్ ని డౌన్లోడ్ చేసుకోకుండానే ప్లే స్టేషన్ నౌ సర్వీస్ లోనే మీరు గేమ్ ఆడేయచ్చు. అంటే ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే కన్సోల్ లో ఒక్కోసారి మనకి స్పేస్ ఉండదు హార్డ్ డిస్క్ లో, మరి అలాంటప్పుడు ఆ గేమ్ ని డౌన్లోడ్ చేసుకోవాలని ఆడాలంటే ఖచ్చితంగా మీ హార్డ్ డిస్క్ లో ఉన్న ఏదో ఒక గేమ్ ని అన్ఇన్స్టాల్ చేసి ఈ గేమ్ ని ఇన్స్టాల్ చేసి ఆడాల్సి ఉంటుంది, మరి అలాంటప్పుడు మీకు కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది. అదే క్లౌడ్ బేస్డ్ సర్వీస్ అనుకోండి, మీ దగ్గర ఉన్న ఏ గేమ్ ని అన్ఇన్స్టాల్ చేయకుండానే మీరు గేమ్ ఆడొచ్చు. అంటే ఆ గేమ్ ఎక్కడ ప్రాసెస్ అవుతుంది అంటే సోనీ వాళ్ళ సర్వర్స్ ఉంటాయి కదా, అక్కడ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఎంత స్పీడ్ గా ఉంది అనే విషయం మాత్రమే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్లే స్టేషన్ లో సర్వీస్ తీసుకున్నారు, బాగానే ఉంది, నంబర్ ఆఫ్ గేమ్స్ ని యాక్సెస్ చేయగలుగుతున్నారు, ఓకే అంతా బాగుంది, కాకపోతే మీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చాలా పూర్ గా ఉందనుకోండి, మీరు గేమ్స్ ఆడేటప్పుడు అసలు మీకు ఒక పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ రాదు. ఎందుకంటే క్లౌడ్ బేస్డ్ గేమింగ్ అంటే ఏంటిది, ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది క్వాలిటీ ఇంటర్నెట్ ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు ఈ ప్లే స్టేషన్ నౌ సర్వీస్ లో ఉన్న గేమ్స్ ని మీరు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోగలుగుతారు. అయితే మేము నార్మల్ గా డౌన్లోడ్ చేసుకుని గేమ్స్ అయితే ఆడలేము మా కన్సోల్ లో అంటే ఓకే, మీరు ఈ పాసిబిలిటీ కూడా సోనీ అయితే కల్పించింది, కాకపోతే అన్ని గేమ్స్ కి అయితే డౌన్లోడ్ చేసుకుని ఆడే విధంగా అయితే కల్పించలేదు. ఓన్లీ నేను వీడియో చేసే సమయానికి 300 గేమ్స్ కి మాత్రమే డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేసింది. ఒకవేళ మీరు ఆడే గేమ్స్ లో ఒక ఏదో ఒక 4-5 గేమ్స్ ఉన్నా కూడా మీకు అది బెనిఫిట్ అని చెప్పొచ్చు, డౌన్లోడ్ చేసుకుని గేమ్స్ ఆడ. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది సబ్స్క్రిప్షన్ బేస్డ్ సర్వీస్, అంటే మీరు సోనీ కంపెనీకి నెల నెల అయినా సబ్స్క్రిప్షన్ ఫీ కట్టాల్సి ఉండిద్ది, లేదా ఇయర్లీ అయినా మీరు సబ్స్క్రిప్షన్ ఫీ కట్టాల్సి ఉండిద్ది, అప్పుడు మాత్రమే మీరు ఈ ప్లే స్టేషన్ నౌ సర్వీస్ ని యూజ్ చేసుకోగలుగుతారు. అయితే ఈ ప్లే స్టేషన్ నౌ అనేది ఓన్లీ కన్సోల్స్ లోనే కాదు, విండోస్ పీసీస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు డెస్క్టాప్ వాడండి, లేదంటే ల్యాప్టాప్ వాడండి, ఏదైనా వాడండి, ఆ కంప్యూటర్ లో విండోస్ ఉందంటే ఖచ్చితంగా మీరు ప్లే స్టేషన్ నౌ సర్వీస్ ని యూజ్ చేసుకోగలుగుతారు. అది ఎలాగంటే మీరు ఖచ్చితంగా విండోస్ లో ప్లే స్టేషన్ నౌ అనేది యాప్ ఉండేది, ఆ యాప్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత మీ ప్లే స్టేషన్ అకౌంట్ ఉంది కదా, అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోండి, అది ఇయర్లీ ప్లాన్ అయినా తీసుకోండి, లేదంటే మంత్లీ ప్లాన్ అయినా తీసుకోండి, అది మీ బడ్జెట్. తీసుకున్న తర్వాత మీరు ప్లే స్టేషన్ నౌ సర్వీస్ లో ఉన్న ప్రతి ఒక్క గేమ్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు, అది మీ ల్యాప్టాప్ లో కావచ్చు, లేదంటే మీ డెస్క్టాప్ లో కావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు కంప్యూటర్ లో ప్లే స్టేషన్ నౌ సర్వీస్ లో ఉన్న ఏదో ఒక గేమ్ ని ఆడుతూ సగం మధ్యలో మీకు ఎందుకో మళ్ళీ కన్సోల్ లో ఆడాలనిపించింది అనుకోండి, మీరు మీ విండోస్ పీసీలు ఎక్కడ దాకైతే ఆ గేమ్ ఆడారో అక్కడ దాకా సేవ్ చేసుకుని మీ కన్సోల్ లో వెళ్ళి అక్కడి నుంచే కంటిన్యూ చేయొచ్చు. ఇది ఒక బెనిఫిట్ ఉంది, అది కూడా మీకు చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఇంటర్ చేంజ్ అవ్వచ్చు, మీ కన్సోల్ లో నచ్చినప్పుడు కన్సోల్ లో ఆడుకోవచ్చు, లేదంటే విండోస్ పీసీలో నచ్చినప్పుడు విండోస్ పీసీకి వచ్చి
గేమ్ ఆడుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అని చెప్తాను నేనైతే. అయితే మీరేమంటారు, మాకు కన్సోల్ లో ఆడుతున్నప్పుడే బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటారా, లేదంటే డెస్క్ టాప్ లో ఆడుతున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే విషయం గురించి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైతే పర్సనల్ గా నేను చిన్నప్పుడు బాగా గేమ్స్ ఆడేవాడిని, అప్పుడు మాత్రం నాకైతే బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. విండోస్ పీసీస్ లో అయితే నాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది, మరీ ముఖ్యంగా డెస్క్టాప్ లో అయితే విపరీతమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది. ల్యాప్టాప్ లో నాకు అంత అనిపించలేదు. మరి మీరేమంటారు అనే విషయం గురించి కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అయితే అన్ని చెప్పేవి బాగానే ఉంది, అసలు ఈ సర్వీస్ మన ఇండియాలో అవైలబుల్ గా ఉందా లేదా, అసలు సబ్స్క్రిప్షన్ ఫీ ఏంటి అనే విషయం గురించి చెప్పవా అంటే అక్కడికే వస్తున్నాను. సబ్స్క్రిప్షన్ ఫీ గురించి తెలుసుకునే ముందు మనం అసలు మన ఇండియాలో ప్లే స్టేషన్ నో సర్వీస్ ఉందా లేదా అనే విషయం గురించి తెలుసుకుంటే ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ ఫీ గురించి చెప్పాలా లేదా అనే విషయం గురించి నేను చెప్తాను మీకు. అసలు నేను ఈ వీడియో చేసే సమయానికి ప్లే స్టేషన్ నౌ సర్వీస్ అనేది మన ఇండియాలో అవైలబుల్ గా లేదు. ఓన్లీ కొన్ని కంట్రీస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది, యుఎస్ఏ, యూకే, ఐర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్టిన్, ఇలాంటి కంట్రీస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది తప్ప మన ఇండియాలో అయితే అవైలబుల్ గా లేదు. నేను ఈ వీడియో చేసే సమయానికి మేబీ ఫ్యూచర్ లో మన ఇండియాలో కూడా తీసుకురావచ్చు, కాకపోతే నేను ఈ వీడియో చేసే సమయానికి అయితే లేదు. ఒకవేళ తీసుకొస్తే మీరు ప్లే స్టేషన్ యూజర్ అయితే మాత్రం మీకు అసలు బ్రహ్మాండం, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. ఆ కన్సోల్ లో అయినా మీరు ఆడుకోవచ్చు, లేదంటే విండోస్ పీసీలో అయినా ఆడుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇంకా విపరీతంగా ఉండిద్ది అసలు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది. ఇంకా సబ్స్క్రిప్షన్ ఫ్రీ విషయానికి వస్తే మన ఇండియాలో అవైలబుల్ గా లేదు కాబట్టి సోనీ కంపెనీ కూడా మన ఇండియన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ గురించి రివీల్ చేయదు. మరి అలాంటప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. అయితే యుఎస్ ప్రైజింగ్ యూకే ప్రైజింగ్ చెప్పచ్చు కదంటే, ఎందుకంటే అక్కడ ప్రైజింగ్ వేరేగా పెడతారు, ఇక్కడ ప్రైజింగ్ వేరేగా పెడతారు. మరి అలాంటప్పుడు అక్కడది తీసుకొచ్చి ఇక్కడ మ్యాచ్ చేయటం అంటే అది సరికాదు. ఇక్కడ ట్యాక్స్ అనేవి వేరేగా ఉంటాయి, అక్కడ ట్యాక్స్ సిస్టమ్ అనేది వేరేగా ఉండిద్ది. ఇలాంటి రకరకాలు ఉంటాయి, వాటి వల్ల మనకి సబ్స్క్రిప్షన్ ఫీ అనేది చాలా మారిపోతాయి. అందుకాబట్టి నేను సబ్స్క్రిప్షన్ ఫీ గురించి కూడా ఏం మాట్లాడలేదు. మరి మీరేమంటారు అనే విషయం గురించి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది గైస్ ప్లే స్టేషన్ నౌ అంటే ఏంటి అనే విషయం గురించి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ లేటర్.